खाली वेल्ल मीद కిందకి స్క్వాట్ కూర్చుంటూ ఫస్ట్ అబ్డోమెన్ లాగేసి కాలి వేళ్ళ మీద కూర్చోగలనంత కూర్చొని పైకి లేసేటప్పుడు పీల్చాలి. ఇందాక కాలి వేళ్ళ మీద కూర్చోడం చూపించాను, ఇప్పుడు యాంకిల్స్ మీద నిలబడి ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే మనకి పిక్క భాగం బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. కాఫ్ మజిల్స్ ని సెకండ్ హార్ట్ అంటారు, అందువలన ఇది చాలా మంచిది. అట్లా యాంకిల్ మీద కూర్చొని నెక్స్ట్ స్ట్రెచ్ పూర్తిగా పాదాలు ఆనించేసి అబ్డోమెన్ లాగి అంటే ఎయిర్ వదిలేసి అబ్డోమెన్ లాగేటప్పుడు మనమే వదలక్కర్లా, ఆటోమేటిక్గా అబ్డోమెన్ లోపల లాక్కుంటూ వెళ్తే గాలి వచ్చేస్తుంది. పీల్చేటప్పుడు మాత్రం ముక్కుతో పీల్చాలి. అబ్డోమెన్ లాగి అబ్డోమెన్ వదులుతూ పీల్చడం. సో అక్కడికి కాళ్ళని స్క్వాట్ అయిపోయింది. నెక్స్ట్ తలభాగం రెండు చేతులతో వెనక నుండి ప్రెస్ చేస్తూ అట్లా ముందుకు వాలిపోకుండా రెండు చేతులతో వెనక నుండి ప్రెస్ చేయాలి. అలాగే ముందు నుండి కొంచెం ప్రెస్ చేసినట్టు ఇట్లా ప్రెషర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఒక బ్రీత్, అంటే ఒక బ్రీత్ అంటే అబ్డోమెన్ లాగి వదిలేయడం, ఎగ్జైల్ ఇన్హేల్ రెండు కలిపితే ఒక బ్రీత్ అవుతుంది. నెక్స్ట్ ముందు నుండి ప్రెస్ చేసుకుంటూ అలాగే పైనుండి కిందకి ప్రెస్ చేస్తూ కింద నుండి పైకి ప్రెస్ చేస్తూ నెక్స్ట్ సైడ్లో నెక్స్ట్ ఈ వైపు ఆరు స్ట్రెచెస్ అవి. నెక్స్ట్ తలభాగమే వెనక్కి తలని వెనక్కి పెట్టేసి అలా ముందుకి తలని ముందుకు ప్రెస్ చేసి ముందుకు బాగా బెండ్ చేసి నెక్స్ట్ ఎడం వైపుకి తల బాగా బెండ్ చేసి నెక్స్ట్ కుడివైపుకి ఇప్పుడు తలని ఎడం వైపుకి బెండ్ చేసి నెక్స్ట్ తలని కుడివైపుకి తిప్పి అలాగే తలని చివరగా ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ మూమెంట్ ఇచ్చేటప్పుడు అబ్డోమెన్ లాగండి ఫస్ట్. ఇప్పుడు క్లాక్ వైజ్ సో హెడ్ మూమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ చెవి, చెవిని పైకి లాగి పెట్టేసి నెక్స్ట్ చెవిని కిందకు లాగి మిడిల్లో వెనక్కి లాగి ఇప్పుడు చెవిని మిడిల్లో పట్టుకొని క్లాక్ వైజ్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చివరగా చెవిని పైనుండి కిందకు ప్రెస్ చేస్తూ అబ్డోమెన్ లాగి చెవి అయిపోయింది. నెక్స్ట్ కళ్ళని పైకి పెట్టి ఐ మూమెంట్స్తో కళ్ళని పైకి చూస్తూ కళ్ళని కిందకు చూస్తూ కళ్ళని పక్కకి తిప్పి చూస్తూ కుడివైపుకి కళ్ళని తిప్పి చూస్తూ కళ్ళని యాంటీ క్లాక్ వైజ్ గుండ్రంగా 360 డిగ్రీల్లో కళ్ళని తిప్పుతూ కుడివైపుకి సవ్యదిశలోకి కళ్ళని తిప్పుతూ ఈ స్ట్రెచెస్లో చివరిది తలభాగం తల మసాజ్ చేయడం. ఇవి 4 స్పాట్స్ ఇవి. ఫస్ట్ సెంటర్లో యాంటీ క్లాక్ వైజ్ బాగా వేళ్లతో 10 వేళ్లతో మసాజ్ చేస్తూ చేతి వేళ్ళని అంటే యాంటీ క్లాక్ వైజ్ వెనక్కి తిప్పుతూ చూడండి బాగా గట్టిగా ఆ స్పాట్ అయిపోయింది. సెకండ్ స్పాట్ చేతులను ముందుకు తీసుకొచ్చి తల ముందు భాగం తల వెనక భాగం. 3rd స్పాట్ ఇప్పుడు 4th స్పాట్ తల పక్క భాగం యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది. ఇప్పుడు మరలా క్లాక్ వైజ్ తల సెంటర్లో పెట్టి తల ముందు భాగంకి వచ్చి అబ్డోమెన్ లాగి పీల్చడం. మీరు ఆలోచనతో ఆలోచన నిరంతరం వస్తుంటుంది, కానీ ఆలోచనను వెంబడిస్తూ చేయొద్దు. ఆలోచన వస్తుంటుంది ఎవరికైనా, మనసంతా అబ్డోమెన్ మీద పెట్టి బాగా అబ్డోమెన్ లాగి 2 సెకండ్లు ఆపి 2 సెకండ్లు పీల్చడం అలా చేయాలి. ధ్యానంలో చేయడం అంటాం, ఆలోచన లేకుండా చేయడం ధ్యానం, ధ్యానంలో చేయడం. మనం నిరంతరం ఆలోచనలు ఎవరికైనా వస్తుంటాయి, కానీ ఆలోచనను వెంబడిస్తూ చేయడం పరధ్యానంలో చేయడం. 3rd స్పాట్ చివరిది సైడ్
లాస్ట్ మసాజ్ అయిపోయింది లాస్ట్ చివరిది అవి నాలుగు స్పాట్స్ సెంటర్ స్పాట్ లో కొంచెం హెయిర్ నట్ల లాగితే తల్లో నరాలన్నీ యాక్టివ్ అవుతాయి అలా లాగి పెట్టి ఇప్పుడు ముందుకు వచ్చి హెయిర్ నల లాగి పెట్టి తలని వెనక భాగం లాగి పెట్టి చివరిది తల పక్క భాగం రెండు రెండు వైపులా హెయిర్ ని లాగి ఇలా స్ట్రెచెస్ 82 స్ట్రెచెస్ అయిపోయినాయి ఇలా కాలి వేలు నుండి తల భాగం వరకు ఇలా చేయడం వల్న మన శరీరంలో 72000 నాడులు యాక్టివ్ అవుతాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేయడానికి 4 టు 5 మినిట్స్ పడుతుంది ఈ స్ట్రెచెస్ చేయడం వల్న బాడీ సాయంత్రం వరకు త్వరగా అలసిపోకుండా యాక్టివ్ గా ఉంటారు స్ట్రెచెస్ అయిపోయినాయి ఇలాంటి ఎన్నో వీడియోస్ అలాగే అప్డేట్స్ ని మనకు అందిస్తుంది మన 24/7 టీవీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।